వెల్కమ్ టు ఎగ్ మీట్స్ అండి. మళ్ళీ మీ ముందుకు నేను ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను. మనం ఇంతకు ముందు మన ఛానల్లో సెరికల్చర్ గురించి చెప్పుకునే ఉన్నాం. విజయనగరం జిల్లా ఇట్లమ్మాడిపల్లి గ్రామంలో ఒక ఫార్మర్ కలవడం జరిగింది. అదే విధంగా ఇంకొక వీడియో చేద్దామని, ఇంకొక ఫార్మర్ యొక్క సంగతులన్నీ తెలుసుకుందామని మేము మళ్ళీ వీడియో చేయడానికి వచ్చాం. అయితే ప్రజెంట్ నేను విజయనగరం జిల్లా బాణింగ్ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఒక బెస్ట్ ఫార్మర్ కలవడం జరిగింది. నమస్తే అండి. నమస్తే అండి. అయితే మేము ఒక ఛానల్ నుండి వచ్చామండి. అయితే రైతులకి చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో వచ్చాం. మీ అబ్బాయి నాకు కాంటాక్ట్ చేయడం జరిగింది మా వీడియో చూసి. సో మళ్ళీ వీడియో తీయడానికని వచ్చాను. అయితే మీకు ఈ పట్టు పురుగులు పెంచడం పైన అవగాహన కలిగించింది ఎవరు? మీకు చేయాలనే ఉద్దేశం ఎలా వచ్చింది? మేము ఇంతకు ముందు చెరుకు వేసేవాళ్ళండి. ఈ ప్లాట్ అంతా చెరుకు వేసి ఫ్యాక్టరీ వాళ్ళతో చెరుకు ఇబ్బంది అయ్యి బిల్లులకు సక్రంగా అవక నేను కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళం. లారీలకు వెళ్ళడం, అక్కడ పడుకోవడం, లేనిపోయిన ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. అయితే ఈ లోగా ఏమో మన ఈ చెరికల్చరలు వచ్చి ఇలాగిలాగా ఒక ఎకరా వేయండి చూద్దామనేసి నాకు మోటివేషన్ చేసి ఒక ఎకరా వేసాము. 2014లో వేసాం. 2014లో స్టార్ట్ చేసాం. 2014లో స్టార్ట్ చేసాం. ఆ ఎకరాతో ఒక రెండు మూడు సంవత్సరాలు అలాగే నడిపామండి. 2015లో ఆ ఎకరా నుంచి 1,50,000 వరకు ఆదాయం వచ్చింది ఆ ఎకరా నుంచి. అయితే మరి ఇదే బాగుంది అనుకుని ఉన్న చెరుకు తీసి ఉన్న ఎకరాన్ని మళ్ళీ 2015లో వేసామండి. మళ్ళీ ఇంకొక ఎక్స్టెన్షన్ చేసాం. 2015లో వచ్చిన తర్వాత నిరుడు 3 లక్షల వరకు వచ్చింది అండి. రెండు ఎకరాలు ప్రస్తుతం 1,00,000 రూపాయలు పెట్టుబడి అయిపోయినా ఓ 2 లక్షలు మిగిలినట్టు అనిపించింది. అందుకు మరి ఆ రకంగా మరి దీన్ని చేయడానికి సృతం అయ్యి ఇది అయ్యాం. ఫస్ట్ ఈ ముగ్గురు వేసామండి, మా బ్రదరు నేను వేరేగానే తప్పలేడని ముగ్గురు వేసాం. ఈ వరకు 6 గురు 7 గురు రైతులు అయ్యారు మమ్మల్ని చూసి ఆ రకంగా ఇది అయ్యారండి. మా ఊర్లో అయితే ఇప్పుడు మమ్మల్ని చూసి ఒక 5-6 సెట్ల వరకు కట్టారండి. 6-7 సెట్ల వరకు కట్టారు. ఇంకా చెబుతుంది మాకేంటంటే మిగతా వరి చెరుకు మీద ఇదే బాగుందని అనుకుని ఇచ్చేస్తాను అండి. ప్రస్తుతం అయితే బాగా ఉంది. 3 లక్షల వరకు ఇన్కమ్ వస్తుంది 2 ఎకరాల్లో. అది ఒక సంవత్సరానికి 3 లక్షలు వచ్చింది. ఒక సంవత్సరం దగ్గర దగ్గర 3 లక్షలు. సో అయితే ఈ పట్టు పురుగులు పెంచడానికి మన మల్బరీ ఆకులకి సరిపడడానికి ఎంత ఖర్చు అవుతుంది? పంటకి 8,000 నుంచి 10,000 వరకు అవుతుంది. 8,000 నుంచి మొత్తం మొక్క పెంచడానికి అయితేనే, ఈ పురుగులు పెంచడానికి అయితేనే, ఎరువులు నిమిత్తం గతం నిమిత్తం అయితేనే మొత్తం అన్ని నిమిత్తం పంటకు 7,000-10,000 వరకు అవుతుందండి. మనం శ్రమిస్తే ఏమైనా తగ్గుతుంది, లేకపోతే 10,000 అవుతుంది. ప్రతి నెల 150 గుడ్లు పెడతానండి. 150 గుడ్లు 30,000 నుంచి 40,000-50,000 వరకు వస్తుంది. 100 గుడ్లకి 60 కేజీలకు తగ్గకుండా 70 కేజీల వరకు వస్తుంది. 150 గుడ్లు అంటే 90 నుంచి 100 కేజీల వరకు వస్తుంది. 100 కేజీలు వస్తుంది. మరి 90 కేజీలు లిస్ట్ చేసినా కేజీ 300, 350, 400 వరకు రేట్ పడుతుంది. మనకైతే ప్రస్తుతం అయితే బాగానే ఉంది. అయితే మీరు గుడ్లు ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నారు? మేము గుడ్లు ఇందుపూర్ నుంచి పంపిస్తున్నారు. మేము సాకి పెంచడానికి ఈ బలిలు మనకి తగిన పరిక్రమాలు లేక జోగంపేటలో మరి అట్లు పెంచుతున్నారు. శ్రీకాకుళం ఇక్కడ అక్కడ సీతానగరం దగ్గర జోగంపేటలో సాకి 8 రోజులు 9వ రోజు మనకి ఇస్తున్నారు. ఆ పెంచిన దానికి 100 గుడ్లకి 500 రూపాయలు చెప్పిన 100 గుడ్లు పెంచడానికి 500 రూపాయలు చాకి పెంచడానికి ఇస్తాను. ఆ రకంగా చేస్తాను. ఆటో తీసుకెళ్లి మేము పురుగులు తీసుకొచ్చి మిగతా రోజులు 15-16 రోజులు మేము ఆకేస్తామండి. అక్కడ ఒక 8-9 రోజులు అయిపోతుంది. మొత్తం 25 రోజులకి ఆకు మేస్తారు. 25 రోజులు ఆకు మేస్తారు. 25 డేస్ ఆకు మేస్తారు. మేసి బలిష్టంగా అయిన తర్వాత
పంటకు వచ్చేస్తాయి అండి పురుగులు. మన కోడి గుడ్డుకి ఎక్కినట్టుగా చూస్తుంది, అప్పుడు మనం మెస్ వేసేయడమే. 5 రోజులు గూడు అల్లుతుంది అండి. ఈ సైజ్ వచ్చిన 25 రోజులకి ఈ సైజ్ వస్తాయా? నిన్న మొట్టమొదటి ఇది మూడో మెస్ మూడో ఫీడింగ్ ఇంకా 5 రోజులు మేస్తాయి. ఇంకా 5 రోజులు 5 రోజులు మేసరికి ఇంకా పురుగు నిన్నే 3 నుంచి ఎగ్జామ్ అయ్యి బానే ఉంటాయి. సరే అయితే ఒక బ్యాచ్ కి ఎన్ని పురుగులు పడుతున్నాయి మీకు? 150 గుడ్లు అండి. 150 గుడ్లు సరిపోతుంది. 2 ఎకరాల్లో 2 ఎకరాలు వేసామండి, 8-9 పంటలు తీస్తామండి సంవత్సరం. ఒక పని నుంచి ఎంత మిగులుతుంది సుమారుగా ఖర్చు అన్ని పోను? 10,000 పోతే ఒక 20-30,000 వరకు రావచ్చండి. అంటే రేట్ని బట్టి రేట్ని బట్టి బాగుంటుంది. బాగుంటే 30,000 వరకు వస్తుంది. మొన్న గత నెల కొంచెం మార్కెట్ డౌన్ ఉంది, అంతకుముందు 350-400 వరకు పడిందండి, బాగా ఉండేది. మరి మొన్న కొంచెం మార్కెట్ డౌన్ కంపెనీ సమ్మారు. ఇన్స్టెంట్ ఒక 50 రూపాయలు ఇస్తారండి కేజీకి గవర్నమెంట్. గవర్నమెంట్ ఇన్స్టెంట్ అంటే ఇప్పుడు మీరు అమ్మేది గవర్నమెంట్ గవర్నమెంట్ మరి ఇక్కడ ప్రొడక్షన్ తక్కువగా బిల్లర్లకు రావట్లేదండి. రావట్లేదు అందుకు లేదా ఇందుపూర్ గానీ సేబ్రోలు గానీ హనుమాన్ జనక్షన్ మార్కెట్ లో ఉన్నాయండి. మన మీద కేజీకి 50-100 రూపాయలు సడవ అమ్ముతున్నారు బిల్లర్లు కొంటున్నారు. ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ గవర్నమెంట్ కొనుగోలు చేయడంలోను. ఇక్కడ ల్యాబరింగ్ అక్కడ ప్రైవేట్ పనిచేసింది అనుకుని గవర్నమెంట్ పనిచేసింది తేడా ఉంది కదండి. అందుకు దారం ఇది ఉత్పత్తి తీయక కొంచెం మార్కెట్ కేజీకి డౌన్ గా కొంటున్నారు. మనకు బిల్లర్లు రావట్లేదు ఇక్కడ మన జిల్లాలో. గవర్నమెంట్ అవకాశం కూడా కల్పించి గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. మరి ఏదో ఒక రేటు కొనుగోలు చేస్తుంది సరే, అన్నిటి మీద బాగుంది అనుకుని మనం దీన్ని చేయడం అంతే. ఇప్పుడు చెరుకు వరి మీద చూసుకుంటే బాగుంది, ఒకవేళ కూరాకులు ఒకటి తీస్తే తీయొచ్చేమో గానీ మరి ఇంకొక వ్యవసాయం మీద దీని ఆదాయం తీయలేరు. బానే ఉంది వ్యవసాయం చేసి దానికన్నా ఇది కొంచెం బాగుంది. బానే ఉందండి. సరే అయితే మరి మల్బరీ ఆకులు పెంచడానికి దానికి అయ్యే కూలి ఖర్చులకు గాను మన ఉపాధి హామీ స్కీమ్ గవర్నమెంట్ ఉపాధి హామీ ద్వారా 3 సంవత్సరాలకు 165,000 365,000 రూపాయలు మంజూరు చేస్తుంది. మనకి ఎరువులు మొత్తం దుక్కులకైతేనే ఇస్తదండి. అయితే మరి పెంచడానికి ఎరువులు అవన్నీ మీరు వేస్తున్నారా? వేస్తున్నామండి. ఏ ఎరువులు వేస్తారు? ఏ డిఏపి యూరియా పొటాస్ మూడు మూడు కలిపి మిక్స్ చేస్తాము. యాపిండి గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తుంది. వీలే పట్టు పరిశ్రమ నుంచే వేస్తున్నారు. బాగానే ఉందండి. అయితే ఎకరాకి ఎన్ని బస్తాలు వేస్తారు మీరు యూరియా డిఏపి పొటాస్? ఎన్ని బస్తాలు వేయక్కర్లేదండి, మొక్క మొదట్లు వేస్తారు. ఒక ఎకరాకి 3 ఒక డిఏపి ఒక యూరియా ఒక పొటాస్ ఒక 2 ఎకరాలకు సరిపోద్దండి. 3 మూటలు 2 ఎకరాలు ఒక యాపిండి వేస్తాం. ఖచ్చితంగా యాపిండి వేపిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం తెగుళ్ళు రాకుండా. వేపిండి గత్తం కూడా ఎకరాకి పించిపించి 10 టన్నుల వరకు వేస్తామండి గత్తం. పశువులు గత్తం సరే. అయితే మరి విన్నారు కదండి, మన ఫార్మర్ చెప్పే మాటల్లోనైతే కొంచెం లాభదాయకంగా ఉందని చెప్పేసి మనకైతే అనిపిస్తుంది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ప్రజెంట్ ఉండే కాలంలో వ్యవసాయానికి యోగ్యం కాని ప్రదేశాల్లో అంటే పండించలేం అనే దీంట్లో మనం పట్టు పరిశ్రమ పెట్టుకుని లాభాలు ఆర్జిస్తున్న మన రైతుని చూసాం కదండి ఇప్పుడు. అయితే దీనివల్ల ఒక ఎకరాకు వచ్చేసి మార్కెట్ రేట్ను బట్టి 20-30,000 వరకు పలుకుతుందని చెప్తున్నారు. ఒక సంవత్సర కాలానికి గాను 8-9 పంటలు తీస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు పండించే పట్టు పురుగులు యొక్క పట్టును గవర్నమెంట్ అనేది కొనడం జరుగుతుందండి. అయితే గవర్నమెంట్ కొనడంతో పాటు వీళ్ళకి ఉపాధి హామీ స్కీమ్ లో భాగంగా 3 సంవత్సరాలకు గాను షెడ్ నిర్మాణానికి అయితే ఏమి గాని మరి అలాగే ఫీల్డ్ మెయింటెనెన్స్ కోసం గాని 165,000 గవర్నమెంట్ అనేది ఉపాధి హామీ పథకం ద్వారా వీళ్ళకి మంజూరు చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్న కాలంలో మన గవర్నమెంట్ కనిపిస్తుంది. సో ఎవరైనా ఇటువంటి పట్టు పరిశ్రమలు పెట్టాలనుకుంటే మాత్రం ముందుగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ సెరికల్చర్ ని అలాగే ఉపాధి హామీని కలిసి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటారని మేము చెప్పబోతున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్మర్ ఈ మల్బరీ ఆకులు పెంచడానికి ఉండే ఫీల్డ్ ని మనం ఇప్పుడు విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ విషయాలు కూడా మీకు చెప్తాం. మొదటి పళ్ళు
ఓకే అండి. సరే అయితే మరి మన ఫార్మర్ ఫీల్డ్ కి అయితే వచ్చేసాం. మన ఫార్మర్ ఫీల్డ్ లో అయితే ఒక 2 ఎకరాలు మల్బరీ మొత్తం గెయిన్ చేశారండి. 2 ఎకరాలు మొత్తం మల్బరీ సాగు అనేది చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు మనం ఈ సీడ్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? ఇది విజయనగరం ఫార్మ్ నుంచి. విజయనగరం ఫార్మ్ నుంచి ఇచ్చారు. ఓకే, అయితే ఒక ఎకరాకి ఎంత ఖర్చు అయింది ఇట్లా తేడానికి? ఆటోకి 1000 రూపాయలు ఇచ్చాం. ఒక 5000 మొక్కలు ఇచ్చాం. ఒక ఎకరాకి 5000 మొక్క పడుతుందండి. సరిపోతుంది. అయితే మీరు 2 ఎకరాలకి 10000 మొక్క, మొక్కకు 1.5 రూపాయలు గవర్నమెంట్ పే చేసిందండి. ఓకే, ఈ మొక్కలు తేడానికి కూడా గవర్నమెంట్ 1.5 రూపాయలు పే చేసింది. మొక్క వాళ్ళే ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. సరే, అయితే కూడా 3000 రూపాయలు ఇస్తుంది మొత్తం 10000 రూపాయలు ఎకరాకి. 10000 రూపాయలు సీడ్ నిమిత్తం, ఉడుపు నిమిత్తం ఇస్తుంది గవర్నమెంట్ సీడ్ కి, ఉడడానికి 10000 ఎకరానికి. సో అయితే ట్రావెలింగ్ కూడా అందులోనే సరిపోతుంది? ట్రావెలింగ్ లేదండి, మన చేతి డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి. ట్రావెలింగ్ మందే, ఆటో పెట్టుకోవచ్చు. సరే, బానే ఉంది. అయితే నాటిన ఎన్ని రోజులకి మన క్రాప్ రెడీ అవుతుంది? ఇది మొక్కేసిన 3 నెలలు ఫస్ట్ క్రాప్, 4 నెలల వరకు పట్టేస్తుందండి. ఈలాగా మనం షెడ్ అది కట్టేసుకోవాలండి. ఈ 3-4 మాసాల గ్యాప్ లోను ఉడిచిన నెల తర్వాత గవర్నమెంట్ షెడ్కి ఇది ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడైతే మరి మేము కట్టినప్పుడు 75000 ఇచ్చేవారండి. 2013-14 మళ్ళీ 87500 పెంచారండి. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే మళ్ళీ 30 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు షెడ్కి ఈ సంవత్సరం 2 లక్షలు అండి పెంచారు. బాగా పెంచారు. 50 అడుగుల షెడ్కి అయితే 3 లక్షలు, 30 అడుగుల షెడ్కి అయితే 2 లక్షలు. అప్పుడు దాని మీద ఇప్పుడు కొంచెం సబ్సిడీ బాగా పెంచారు. బెటర్ గా ఉంది. సో మేము కట్టినప్పుడు 75000 ఇచ్చారు షెడ్ నిమిత్తం. ఓకే, లోన స్టాండ్ నిమిత్తం అప్పుడు 13000 ఇచ్చేవారు, ఇప్పుడు 20000. ఓకే, అయితే దీనికి మీరు డ్రిప్ కూడా పెట్టడం జరిగింది కదండి? డ్రిప్ కూడా వేసాము. సో అయితే ఈ డ్రిప్ కూడా మీకు సబ్సిడీ ఏమైనా వచ్చింది? డ్రిప్ కి బోరు ఎన్టీఆర్ జలసేర కింద పెట్టామండి. ఎన్టీఆర్ జలసేర బోర్ పెట్టుకుంటాం, పెట్టాము. అందులో వాటర్ పడుతుంది, ఇంచిన్నర వాటర్ పడుతుంది. అలాగే అంతకు ముందు మేము 88లో నుయ్యి ఒకటి తవ్వామండి. దీనికి సంబంధించి దీని దగ్గరలో అది 3 HP మోటార్, కరెంట్ మోటార్ ఉంది. రెండు ఓన్లీ సెట్ చేసి ఒక డ్రిప్ వేయించామండి. ఓకే, రెండింటికి ఒక బోర్ కనెక్ట్ చేసి రెండు ఒకే లైన్ లో పెట్టి 2 ఎకరాలకు కూడా డ్రిప్ వేయించానండి. సో ఓకే, అయితే మీరు ఒక బ్యాచ్ కి 150 గుడ్లు పెడతారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ బ్యాచ్ కి 1 ఎకరా నుండి వచ్చిన రొడ్డ సరిపోతుందా, లేదా అదర్గా ఇంకేమైనా మనకు కావాలా? 150 గుడ్లు మనం పెట్టాలంటే మేము 2 ఎకరాలు సైట్ వేసామండి. 2 ఎకరాలు 3 పంటలకు వస్తుంది అండి, 450 గుడ్లకు వస్తుంది. 2 ఎకరాలు 3 పంటలకు, 3 పంటలకు వస్తుంది. అంటే ఈ నెల ఒక బ్యాచ్ 70 సెంట్లు, వచ్చే నెల 70 సెంట్లు, వచ్చే నెల 70 సెంట్లు, 2 ఎకరాలు 3 పంటలకు వస్తుంది. మళ్ళీ మనం మళ్ళీ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ పూనింగ్ చేస్తాం అండి. కత్తిరింపు చేస్తాను. కత్తిరింపు చేసిన 50-60 రోజుల్లో మళ్ళీ ఇది తోట ఏపిక 50 రోజులకే అందిస్తుంది, లేదా 60 రోజులు అవ్వచ్చు, మన దీన్ని బట్టి ఉంటది. అయితే వేసిన ఎన్ని రోజులకు మీరు ఎరువులు వేయడం జరిగింది? ఇప్పుడు పూనింగ్ చేస్తామండి, సిగురు వస్తుంది, సిగురు వస్తుంది. సిగురు వచ్చాక దుక్కు పశువులు దున్నిస్తామండి. ఈ మధ్య వెళ్ళి గడ్డి లేకుండా చిగురు వచ్చిన తర్వాత దున్నించాక అప్పుడు మొదట నాగలు వెళ్ళదు, దుగ్గుమయ్యే నాగలు వెళ్ళదు. వెళ్ళకపోతే ఆ టైం అప్పుడు గుండ వేస్తామండి, ఎరువు వేస్తాం. ఆ ఒక 4 ఆడోళ్ళు పెట్టేసి మొక్క చుట్టూ గుండ కప్పినట్టు, ఆ మొదట గడ్డి పోయినట్టు. రెండు పనులు ఒకేసారి అవుతాయి, గుండ కప్పినట్టుగా ఉంటుంది, మొక్క చుట్టూ గడ్డి కూడా తవ్విస్తారు, ఏర్పారేస్తారు కలుపు. సరే, బాగానే ఉంది. అయితే మీరు ఎంత దూరంలో వేసుకున్నారు మొక్కలు? మొక్కకి వరుసకి వరుసకి ఎంత దూరం? 3 అడుగులు వేసేవాడి. 3 అడుగులు ఉండే విధంగా నాటుకున్నాను. ఓకే, అయితే ఇక్కడ ఉండే బ్యాచ్ డిఫరెంట్ స్టేజ్ లో ఉందండి. మన ఫార్మ్ రేషన్ ఫీల్డ్ అయితే
ఒక 2 ఎకరాల్లో టోటల్ గా 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. 70 సెంట్లు ఒక పార్ట్, ఇంకో 70 సెంట్లు ఇంకో 70 సెంట్లు. సో బ్యాచ్ కి సరిపడే విధంగా డిఫరెంట్ స్టేజ్ లో ఇది మన క్రాప్ అనేది హార్వెస్టింగ్ కి వస్తుంది. ఈ క్రాప్ హార్వెస్టింగ్ వచ్చే సమయంలో మనకి అక్కడ బ్యాచ్ రెడీ అయిపోతుంది. సో మన ఫార్మర్ చెప్పిన దాని ప్రకారం అయితే 2 ఎకరాలు తోటలు ఉంటే దాదాపుగా 450 గుడ్లకి సరిపడే ఫీడింగ్ అనేది తయారవడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే దగ్గరలో నీటి వసతి కూడా ఉండాలండి. మనం మొక్క పెరగడానికి ముఖ్యంగా కావాల్సింది వాటర్ కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలి. వాటర్ సోర్స్ లేకపోతే మాత్రం ఇది కొంచెం కష్టం అని చెప్పేసి మన ఫార్మర్ చెప్తున్నారు. సో ఇంకా దీంట్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని మన ఫార్మర్ ఆయన మాటలోనే మనం విన్నాం. అదే కాకుండా సెరికల్చర్ దాంతోపాటు ఉపాధి హామీ మంచి ప్రోత్సాహక నిధులు ఇవ్వడంతో మరికొంతమంది రైతులు కూడా ఈ రామచంద్రపుర గ్రామంలో ఉత్సాహంగా ఈ పట్టు పురుగుల పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఈయన స్టార్ట్ చేస్తే దాంతో పాటుగా వీళ్ళ తమ్ముడు వాళ్ళు అలా బాగుందని చెప్పేసి దాదాపుగా ఈ ఊర్లో మొత్తం 8 మెంబర్స్ ఫార్మర్స్ ఈ పట్టు పురుగుల పెంపకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మా ఛానల్ కి సపోర్ట్ చేసి మాకు మీ విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఓకే, మీ పేరు ఒకసారి చెప్పగలరు? బొత్సప్పలనాయుడు అండి, రామచంద్రపురం బాడంగి మండలం. బాడంగి మండలం మన బొత్సప్పలనాయుడు గారు ఫీల్డ్ లో ప్రెసెంట్ మనం ఉన్నాం. సో ఆయన ఆయన మాటలోనే మనం విన్నాం కదండి పట్టు పురుగుల పెంపకంలో ఉండే లాభాలు. సో ఇంకా ఎవరైనా ఇటువంటి స్పెషలిటీస్ ఉంటే ఒకసారి సెరికల్చర్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేసి ఇటువంటి ఫార్మింగ్ చేస్తారని మేము మరీ మరీ కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి వీడియోస్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.